ఆరోగ్య సమావేశంలో ఫస్ట్ లో ఆర్గనైజర్గా ఒక గ్రూప్ అందులో మనపై ఆ రోజు కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై చర్చ, ప్రెస్ క్లబ్ ఎన్నికలపై చర్చ, మూడోది ప్రెస్ క్లబ్ ప్రశ్నలు, ప్రెస్ క్లబ్ సభ్యులు లేకపోతే అంశాలపై అందరి ఏకాభిప్రాయం మేరకు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఈ సభ కట్టుబడుతుందని మేము తెలియజేసాం. 30వ తేదీ ప్రెస్ క్లబ్ కమిటీ తీసుకున్న ఒక నిర్ణయాన్ని అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ప్రెస్ క్లబ్ అవేర్నెస్గా సేమ్ పేరుతో ఒకే గ్రూప్ని క్రియేట్ చేసి దాంట్లో వార్తలు ఏది పెట్టారు కాబట్టి అలాంటి గ్రూప్ను క్రియేట్ చేసిన వాళ్ళని ప్రెస్ క్లబ్ సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఈరోజు జనరల్ బాడీ లోపల వాళ్ళు ఏదైనా వివరణ కోరితే సభ్యుల ముందు పెడతాము. ఆ సభ్యుల వివరణ మేరకు క్షమించాలా లేదనే నిర్ణయం తీసుకుంటాం అనుకుంటున్నాము. ఇంతవరకు వాళ్ళ సభ్యులు ఆ గ్రూప్ తొలగించకపోగా దాంతోపాటు అదే ప్రెస్ క్లబ్లో జిల్లా నాయకులని రాష్ట్ర నాయకులను కూడా అడ్మిన్ చేశారు. ఈ రోజు వరకు వాళ్ళు వచ్చి మాకు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, వచ్చి ఇది చేయలేదు. మేము కూడా ఏమంటే మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, జనరల్ బాడీలో మీ వర్షం చెప్పుకోండి, ప్రెస్ క్లబ్ అందరూ సభ్యులు ఏకాభిప్రాయం వరకు మిమ్మల్ని తొలగించాలా వద్దా అనేది వాళ్ళ డెసిషన్ తీసుకుంటే వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తానని చెప్పాను. ఇంతవరకు వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు కాబట్టి మీ సభ్యులు ఏకాభిప్రాయం నిర్ణయంతో తర్వాత దీన్ని కొనసాగిస్తాం. ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క సిఫార్సులు మేమంతా నా వ్యక్తిగత నేను ఆమోదిస్తున్నాం. వాళ్ళిద్దరూ గ్రూప్ అడ్మిన్లు వాళ్ళిద్దరిని తొలగిస్తామని నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని జరుగుతోంది, దాన్ని ఆలోచించుకొని ఫండ్స్ ఫ్రీ చేయండి కాబట్టి మాకు టైం అని చెప్పి అడిగాము. ఇదే వర్షాన్ని జిల్లా వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు జిల్లా వాళ్ళు పిలిపించి వాళ్ళని మనకి చెప్పించారు ఇట్లా పెట్టండి. వాళ్ళని కూడా అవసరం చెప్పాం సార్, పైన ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్ జరుగుతా ఇది కంప్లీట్ అయిపోతే మా అంతకు మేమే కాదు మీరు కూడా ఎలక్షన్ అనౌన్స్ చేయండి అని చెప్పి ఎన్రోల్ టైం అంటారు. టైం కూడా మేము చెప్పాము, ఫ్రీ సెండ్ అమౌంట్ ఫ్రీ రెడీ అవుతానే చేస్తామని చెప్పాము. దాని మీద ప్రజలు చెప్పించారు, మళ్ళీ ఒకసారి కూడా వచ్చారు గారు, 2 రోజులు ఆగండి కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పాను. అట్లా కాని పక్షంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అందరికీ సభ్యులకు తెలిసిందే. ఇండైరెక్ట్గా అటాక్ చేయడము, సభ్యులు ఉద్యోగాల మీద కట్టుకుంటే స్థాయికి వెళ్ళడము, ఇంకోటి చేయడము ఇట్లా చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితి రాకూడదనే మేము కూడా జనరల్ బాడీకి వెళ్ళాము. జనరల్ బాడీలోనే ఆ రోజే కమిటీని అనౌన్స్ చేస్తాము, ఎలక్షన్ ఆఫీసర్ని కూడా అనౌన్స్ చేస్తాము. మీరు అడిగే ఎలక్షన్ న్యాయబద్ధంగానే వెళ్తామని కూడా చెప్పాము. మీకు మాకు పదవి కావాలని మేము ఆకాంక్షించలే. జనరల్ బాడీలో ఏం డెసిషన్ తీసుకుంటారో ప్రజలను వాళ్ళు చేయడం మనం. చిత్తూరుకు సంబంధించిన ప్రెస్ క్లబ్ మనది ఒకటే స్టేట్లో ఉన్నది, దీన్ని స్టేట్ వాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యి జిల్లా వాళ్ళు ఎంటర్ అయ్యి ఇంతవరకు ఎప్పుడు చేసింది లేదు. ఇది మన కమిటీ మనమే నడుపుకుంటాము.